తేదీ 3/6/2020 మార్నింగ్ మనకు మల్కాజ్గిరి పరిధిలో మెహరాజ్ బాను అనే ఆవిడ కంప్లీట్ చూడడం జరిగింది. వాళ్ళ చెల్లే సమీరా బాను అనే ఆమె సాయిచరణ అనే అతన్ని నవంబర్ 14/2019 లవ్ మ్యారేజ్ చేసుకుని అప్పటి నుంచి ఇంటికి వీళ్ళకి దూరంగా అతను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇద్దరు కలిసి ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సమీరా బాను అండ్ సాయిచరణ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ఇక్కడ వసంతపురి కాలనీలో ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఈ అమ్మాయి సమీరా బాను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. ఈ విషయంలో మనము వాళ్ళ అక్క అయినటువంటి మెహరాజ్ బానుతో కంప్లైంట్ తీసుకుని 498A 306లో కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి అక్యూజ్ని అక్యూజ్ అరెస్ట్ చేసి కోర్టులో జుడిషియల్ డిమాండ్ చేయడం జరిగింది. మా సిస్టర్ నవంబర్ 30 లాస్ట్ టైం మా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగింది, మమ్మీ ఓకే చేస్తారా అనేసి అడిగింది. వద్దురా, మన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మన ఇంట్లో లేదు అనేసి చాలాసార్లు చెప్పినా. చెప్పిన తర్వాత తను నన్ను పైసలు అడుగుతున్నాడు, డబ్బు అడుగుతున్నాడు, నేను 4 లాక్స్ రూపాయలు తనకి ఇచ్చేసాను, ఫస్ట్ వాళ్ళు ఇల్లు కడుతున్నారు అనేసి నేను 4 లాక్స్ ఇచ్చాను అని కూడా చెప్పింది. ఇంకొకటి ఏంటంటే బంగారం కూడా తన దగ్గరే ఉన్నది, నా సర్టిఫికేట్స్, నా 25,000 వాచ్, అవన్నీ తన దగ్గరే ఉన్నాయి. అంటే నువ్వు ఇక్కడ ఉంటున్నామా అంటే నాగ్పూర్లోనే ఉంటున్నా, ఇంకా రీసెంట్గా ఇక్కడ కనిపించినావు అది ఇది అంటే కూడా నేను ఇక్కడే ఉంటున్నా, మళ్ళీ నేను అక్కడ షిఫ్ట్ అవుతా, కల్కత్తా నగర్లో షిఫ్ట్ అవుతా, మల్కాజ్గిరిలో షిఫ్ట్ అవుతా, అసలు నాగ్పూర్ నుంచి ఎప్పుడు తీసుకొచ్చిండు, ఇక్కడ ఎప్పటి నుంచి పెట్టుకున్నాడు, అసలు ఏం తెలియకుండా అన్నీ మా చెల్లె చేత అన్ని అబద్ధాలు మాటలు మాట్లాడిపించిండు. రీసెంట్గా థర్స్డే రోజు నా అతని రంజాన్ తర్వాత థర్స్డే రోజు ఫోన్ చేయించేసి మాట్లాడిపించి మాట్లాడింది మా చెల్లి నాతోని, ఎలా ఉన్నావమ్మా అది ఇది అనేసి అడిగితే బాగానే ఉన్నాను, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే ఏమైంది అంటే డిప్రెషన్లో మాట్లాడింది, హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే ఏమైంది అంటే ప్రెగ్నెంట్ అని చెప్పింది, ఎన్న నెల బిడ్డ అంటే 1 మంత్ అని చెప్పింది. అసలు పోస్ట్ మార్టంలో అయితే 3 మంత్స్, 4 మంత్స్ అని చెప్పారు. 3 మంత్స్ అంటే డాక్టర్ ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు, నా కూతురులా చూసుకుంటారు, వాళ్ళ ఫాదర్ అంటున్నారు నువ్వే నా కూతురు అలా అనేసి అలా చేసి అలా ట్రాప్ చేశారు. అలా ట్రాప్ చేసి లాస్ట్కి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే సిస్టర్ బ్రదర్స్ వాళ్ళే పనికి వచ్చారు, వాళ్ళు పనికి రాలే ఎందుకల ఇంకా ప్రెగ్నెన్సీ కూడా 1 మంత్ అనే చెప్పింది, అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది. 1 మంత్ చెప్పింది కానీ ఆమె 3 మంత్స్ ఉన్నది, ఆమె అబద్ధాలు ఎందుకు చెప్పింది, అసలు దేని వల్ల చెప్పింది, ఎలాంటి సిచ్యువేషన్ లో ఆమె ఉన్నది, ఎలాంటి హరాస్మెంట్ అతను ఆమెతో చేశాడు, అసలు ఎందుకు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడింది, నాగపూర్లో ఉన్న అమ్మాయి నేను ఇక్కడున్నా అక్కడున్నా అనేసి ఎందుకు చెప్పింది, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడింది అనే మా అంత డౌట్ చరణ్ మీదనే, సాయి చరణ్ తేజ్ మీదనే ఉన్నాడు. భయపడి ఉనుకుతుండు, ఇంకా నన్ను చూడంగానే బ్యాక్ వెళ్ళిపోయిండు, అసలు అంతగా ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకుంటే మమ్మీ చెల్లి చనిపోయింది, అసలు ఎందుకు చనిపోయింది, నువ్వు నాతో క్లోజ్ గా ఉన్నావు, నువ్వు అడగాల్సి, నువ్వు ఏం అడగకుండా నువ్వు ఎందుకు లేవు, నువ్వు ఆ ప్రేమ ఎక్కడే పోయింది, 5 ఇయర్స్ ప్రేమ ఎక్కడ పోయింది, దగ్గర నువ్వు ఎందుకు లేవు, మీ తల్లిదండ్రులు అందరూ కలిసి పెళ్లి చేసిండ్రు, వాళ్ళు ఎక్కడ, ఎవరు లేకున్నా సరే నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఇప్పుడు అక్కడ లేకుంటే నువ్వు ప్రపంచంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు, నీకు నీకు ఆ రైట్ లేదు, నువ్వు చచ్చిపోవాలా అంతే. వాళ్ళందరూ కూడా ఆమెది అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు, ఆమె చనిపోయేంత పిరికిది కాదు, ఆమె మరణానికి అతనే బాధ్యుడు, అతన్ని శిక్షించాలనేది కోరుతున్నారు. అట్లాగే అతను అంతకుముందు ఈమెకు ముందు కూడా పెళ్లి దాకా వచ్చిన ఒక అమ్మాయిని వదిలేసి మళ్ళీ ఈమెని ట్రాప్ చేశాడు. ఖచ్చితంగా మేము ట్రాప్ అంటున్నాం, ఎందుకంటే అది నిజంగా నిజమైన ప్రేమ పెళ్లి అయితే ఇలాంటి విషాదకరమైన ముగింపులోకి వెళ్ళేది కాదు. కాబట్టి మరి ఇవన్నీ కూడా వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాలని మేము పోలీసులకి సమాచారం ఇచ్చాం, దానికి సంబంధించినటువంటి మా అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. సమీనా మరణానికి కారణమైన సాయి చరణ్ కుటుంబాన్ని శిక్షించాలి.
ఓకేనా okay, nah?